ధరించమని చెప్పాడో అలా ప్రవర్తించి ఆచరించి తాను ధరించి భగవంతుణ్ణి చేరుకున్నాడు. కాబట్టి ఇది నేను ఆచరించవలసినటువంటి విధి విధానం అని తెలుసుకుంటున్నాడు. అందుకే పురాణము ఒక ప్రమాణం. పురాణం కూడా తెలియదు అనుకోండి, అప్పుడు ఏది ప్రమాణము అంటే శిష్టాచారము ప్రమాణము. శిష్టాచారము అంటే పెద్దలైనటువంటి వారు ఏ ఆచారమును పాటిస్తున్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అది శిష్టాచారము అంటారు. అందుకే ఆచారము అనబడేటటువంటి ఒక్క మాటని ఆధారం చేసుకుని ఇతరమైనటువంటి పేర్లు కూడా ఆచార సంబంధంగా వచ్చాయి. ఆచారము, శిష్టాచారము, సదాచారము, అనాచారము, దురాచారము అని ఐదు పేర్లు. ఆచారము, ఆచారము అంటే నువ్వు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలని వేదం చెప్తోందో అలా ప్రవర్తించవలసినటువంటి విధి విధానమునకు ఆచారం అని పేరు. ఒక పంచ కట్టుకోవాలనుకోండి, పంచ ఎలా కట్టుకోవాలి? భగవంతుని యొక్క ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఇలా పంచ కట్టుకోవాలి అని చెప్పడానికి నాది కాదు అధికారం, మీది కాదు అధికారం. మిమ్మల్ని చెప్పమన్నాను అనుకోండి, మీ మనసుకు ఎలా నచ్చుతుందో మీరు చెప్తారు. నన్ను చెప్పమన్నారనుకోండి, నా మనసుకి ఎలా నచ్చుతుందో నేను చెప్తాను. కాదు, భగవంతుని మ్రోల నిలబడి పూజ చెయ్యడానికి సిద్ధపడినప్పుడు నీవు ఇంద్రియములతో కూడుకున్నటువంటి మనసుని బుద్ధిని ఆయన పాదముల యందు న్యాసం చెయ్యడానికి వీలుగా అటు ఇటు మనసు పరిగెత్తకుండా నియంత్రించగలిగినటువంటి రీతిలో నీ తేజస్సుని క్రమబద్ధం చెయ్యగలిగినటువంటి వ్యవస్థ పంచకట్టులో ఎలా రావాలో చెప్పాలంటే అది భగవంతునికి ఒక్కడికే అధికారం. అందుకే అది కూడా వేదమే చెప్తుంది. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అంది వేదం. మాట్లాడుతూ పంచ కట్టుకునేటప్పుడు గోచీ పెట్టి, కుర్చీళ్ళు పెట్టి, వెనక నుంచి దోపుకోకుండా, పైన ఉత్తరీయం వేసుకోకుండా వాడు పూజ చెయ్యడానికి విడితే నగ్నశ్చ అవస్త్రయేవచ రెండు సార్లు నొక్కి చెప్పింది. నగ్నశ్చ వాడు ఒంటి మీద బట్ట లేకుండా, అవస్త్రయేవచ ఏ వస్త్రము ఆచ్ఛాదించకుండా శరీరానికి పూజ చెయ్యడానికి కూర్చుంటే ఏ మహాపాపము సంక్రమిస్తుందో ఆ పాపము సంక్రమిస్తోంది అని చెప్పింది. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా వేదం జోక్యం చేసుకుంది. వేదం జోక్యం చేసుకుందన్న మాటకు అర్థం ఈశ్వరుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకు జోక్యం చేసుకున్నాడు అంటే ఇలా పంచకట్టుకుంటే భగవంతుడికి ఏదో ప్రీతి కలుగుతుందని కాదు. వేదానికి సంబంధించినటువంటి మంత్రములకు పెద్దలు భాష్యం చేశారు. గోచి పోసి పంచకట్టి, ఆ గోచీని వెనక నుంచి దోపి, పంచకట్టు అంటే ఐదు చోట్ల నలిగేటట్టుగా కట్టుకోబడినటువంటి వస్త్రం, అలా కట్టి పూజకి వెళ్ళినప్పుడు అది మనసు యొక్క వేగాన్ని నియంత్రించడంలో సాధ్యపడుతుంది. ఊపిరి ఎలా నియంత్రించగలుగుతుందో మనసు యొక్క తిరిగేటటువంటి ప్రక్రియని, పంచకట్టు కూడా అలా నియంత్రించి తేజస్సుని నిలబెడుతుంది. కనుక నువ్వు పంచకట్టు కట్టుకో, ఉత్తరీయం వేసుకో, వేసుకుని పూజ చేయి అని వేదం చెప్తోంది. అంటే శిష్ట ఆచారం అంటే ఇది ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని ప్రతి విషయం గురించి వేదం మాట్లాడుతోంది. ఆ మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు అంగీకరించగలిగితే మంచిదే, అంగీకరించకపోతే మీ మనసుకి అంగీకరించగలిగినటువంటి సంస్కారమును భగవంతుడు ఒకనాడు ప్రసాదించుగాక. అంతవరకే, అంతకన్నా విభేదం ఆ విషయంలో ఇంకా ఉండదు, దాని మీద చర్చలు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆచారం, వేద ప్రోక్తం, ఇలా ప్రవర్తించు వేదం చెప్తోంది. ఆచారం ఏదైతే ఉందో దాన్ని నేను పాటిస్తాను. మా తండ్రి గారు ఒక మంచి పని నాకు చెప్తే దాని వలన నా అభివృద్ధిని కాంక్షించి చెప్తారు తప్ప ఇంకొక ప్రయోజనానికి చెప్పరు. అలా భగవంతుడి చేత చెప్పబడినది వేదము కనుక భగవంతుడు ఎలా చెప్పాడో నేను అలా ప్రవర్తిస్తాను అని ఆచరించి చూపిస్తే, కర్మ అనుష్ఠాన పర్యంతంలోకి వస్తే సదాచారం, ఆయన ఆచారమును పాటించి ఉన్నాడు. అలా ఏవో చెప్తారండి, అవన్నీ ఎక్కడ పాటిస్తాం, కాబట్టి నేను అలా చెయ్యను, నాకు ఎలా సౌలభ్యమో అలా చేస్తాను. అనాచారం అంటే చెప్పబడిన ఆచారమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాను.
ఇప్పుడు దానిని అనాచారం అంటారు. శిష్టాచారం సదాచారం అని ఒక పేరు. శిష్టాచారమన్నా సదాచారమన్నా ఒకటే. శిష్టాచారం సదాచారం అంటే పెద్దలైనటువంటి వారు సమాజంలో కొంతమంది ఉంటారు, వారు ఎప్పుడు శాస్త్రమునకు కట్టుబడి ప్రవర్తిస్తూ ఉంటారు, యథేచ్ఛగా ప్రవర్తించరు. అలా ప్రవర్తించేటటువంటి వాళ్ళు జీవితంలో ఎలా ప్రవర్తించి చూపించారో అది ఆ యుగంలో కాదు తర్వాత యుగాలకి కూడా మార్గదర్శనం చేస్తుంది. అదిగో పెద్దలైన వారు అలా ప్రవర్తించారు, వారు ఎలా ప్రవర్తించారో నేను కూడా అలా ప్రవర్తించాలి. కాబట్టి శిష్టులైన వారు ప్రవర్తించారు కాబట్టి శిష్టాచారం. అలా కాకుండా అసలు ధర్మాన్ని పాడు చేయడం కోసం ఆచారమునకు పూర్తి విరుద్ధమైన రీతిలో ప్రవర్తించాడనుకోండి అది దురాచారం అంటారు. మీకు నేను ఈ విషయంలో ఒక విషయాన్ని మనవి చెయ్యాలి అంటే, నేను మీతో పదే పదే మనవి చేస్తున్నాను ప్రసంగ ప్రారంభం దగ్గర నుంచి, ఆచార ప్రభవో ధర్మ. ఈ మాట నేను చెప్తున్నది కాదు, శాస్త్రము చెప్తున్న మాట. ఆచారము నుండి ధర్మము ఉద్భవించినది. ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. మొట్టమొదట తెలుసుకోకుండా అసలు నువ్వు అనుష్ఠించలేవు కదా, తెలుసుకుంటే కదా అనుష్ఠించడం. ఒక విషయాన్ని ముందు తెలుసుకున్నావు, తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. ఎందుచేత అంటే పుట్టుకతోనే అన్నీ తెలుసున్నవాడైతే ఇక చెప్పవలసిన అవసరం ఎందుకు ఉంటుంది, శాస్త్రం ఎందుకు, గురువు ఎందుకు, భగవంతుడు ఎందుకు. తెలియకపోవడం ఎప్పుడూ దోషం కాదు, తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస లేకపోవడం ఒక తప్పైతే, తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోగా ప్రమాణ సంబంధమైనటువంటి విషయములకు వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి సాహసం చెయ్యడం దురాచారం. అందుకే శంకర భగవత్పాదులు హెచ్చరిక చేస్తారు అవతార పరిసమాప్తి సమయంలో, వేదో నిత్యమధీయతాం తదువితం కర్మస్వనుష్ఠీయతాం. వేదాన్ని ప్రతిరోజు చదవండి, వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించండి, అలా ఆచరించండి. దుస్తర్కస్తు విరమ్యతాం. వేదంలో చెప్పబడినటువంటి ఆచారము ఏది ఉన్నదో ఆ ఆచారము నీకు నచ్చలేదు కాబట్టి అది తప్పని నువ్వు చర్చ పెట్టకు, దానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి సాహసం జోలికి వెళ్ళకు. నీకు మాట్లాడగలిగిన ప్రజ్ఞ భగవంతుడు ఇచ్చి ఉండి ఉంటే ఆ ప్రజ్ఞ దేనికి పనికి రావాలి అంటే, వేదము చేత చెప్పబడిన విషయాన్ని సమర్థించి లోకము యొక్క హితము కొరకు మాత్రమే ప్రవర్తించడానికి అది పనికి రావాలి. అందుకని దుస్తర్కాస్తు విరమ్యతాం అని శంకర భగవత్పాదుల యొక్క సందేశం అవతార పరిసమాప్తి సమయంలో. కనుక శిష్టాచారం, పెద్దలైనటువంటి వారు ఏ మార్గంలో నడిచి వెళ్ళారో అది శాశ్వతంగా నిలబడిపోతుంది. భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సహత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటాడు. ఈ లోకంలో ఆచారం అనేటటువంటి నిలబడడానికి ప్రధానంగా ఎవరి వలన నిలబడుతూ ఉంటుంది అంటే, సత్పురుషులుగా సమాజమునందు ఎవరు గౌరవింపబడుతూ ఉంటారో అటువంటి వారు జీవితంలో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తుంటారో మిగిలిన వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. సహ ప్రమాణం కురితే వాళ్ళు ఎలా ప్రవర్తించారో చూసి లోకస్తదనువర్తతే, లోకమంతా కూడా దాన్ని అనువర్తిస్తుంది, ఆ మార్గంలోనే నడుస్తుంది. అందుకే శిష్టాచారం అనేటటువంటి మాటలో ఆయన ఆదర్శప్రాయమైనటువంటి జీవితము ఉన్నవాడు అనడానికి గుర్తు ఏమిటంటే, ఆయన శాస్త్రమును నమ్మిన వాడై శాస్త్రము చేత చెప్పబడినటువంటి ఆచారమునందు పూనిక కలిగిన వాడై అటువంటి ఆచారమును పాటిస్తున్నవాడై ఉండాలి అన్నది గీతాచార్యుని యొక్క ఉద్దేశ్యం. అందుకే భాగవతంలో కుచేలోపాఖ్యానంలో వచ్చినటువంటి కుచేలుడితో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు, బ్రాహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ దక్షత వలన కలిగిన వంశమునందు ప్రభవించిన నీదు భార్య సుశీల తగ ప్రవర్తనయందు నిన్ను అనువర్తించునే. తలచి చూడ, నీదు బుద్ధి గృహ క్షేత్ర ధన దార పుత్రాదులయందు చెందకుండుట తోచుచున్నయది. నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయు పగిది ప్రకృతి సంబంధములు వాసి కామ సంబంధములు రోసి అద్దీమై
యుక్త కర్మంబులాచరించి కొందరుత్తములు భువిని అంటాడు. యథార్థమునకు పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు ఇది చెయ్యాలనేటటువంటి నియమమేం లేదు, కానీ కుచేలుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, బ్రహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ దక్షత వలన ప్రభవించిన వంశమునందు జన్మించిన నీదు భావ్య సుశీల తగ ప్రవర్తనల ఎందు నీకు సదృశయగునే. వేదం బాగా చదువుకున్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నీ భార్య భర్తని అనుగమించాలనేటటువంటి ఆచారాన్ని పాటించి నీ నడవడికి సరిపోయినట్టుగా నిన్ను అనుగమిస్తోందా? ఓ కుచేల, పరిశీలించి చూస్తే నీకు భార్య మీద అనురక్తి లేదు, బిడ్డల మీద మమకారం లేదు, గృహమునందు కానీ భూములయందు కానీ పొలాల మీద కానీ ధనం మీద కానీ నీకు ఏ విధమైనటువంటి మమకారమూ లేదు, నాకు ఇది కావాలనేటటువంటి కోరిక నీకు కించిత్తు కూడా లేదు. అయినా నేను ఒక్క మాట చెప్పనా కుచేల, సాక్షాత్ భగవానుడనైన నేను, పరిపూర్ణావతారమైనటువంటి నేను, ఈ పనిని ఇలా చెయ్యాలనేటటువంటి నియమం నిజానికి లేనివాడనైనటువంటి నేను లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయు పగిది అన్నాడు. నేనే ఇలా కర్మాచరణం చేయకపోతే, నేనే సంధ్యావందనం చేయకపోతే, నేనే పూజ చేయకపోతే, నేనే గురువుని సేవించకపోతే, నేనే పెద్దల్ని గౌరవించకపోతే, నేనే సత్యవాక్యమునకు కట్టుబడకపోతే, కృష్ణుడే చెయ్యలేదు మేమెందుకు చెయ్యాలని అంటారు కనుక, లోకమునకు మార్గదర్శనం చెయ్యడం కోసమని నేను ఆచారకాండని పాటిస్తున్నాను, నేను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాను అన్నాడు. అంటే మహాత్ములైనటువంటి వారందరూ కూడా అసలు ఒక విషయాన్ని తెలుసుకోవడం కన్నా తెలుసుకున్న విషయాలలో ఎన్ని విషయాల్ని నువ్వు ఆచరణలోకి తెచ్చుకుంటావు అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. జీవితంలో కొన్ని కొన్నిటిని చూసినా విన్నా అభినందించడానికో సంతోషించడానికో చాలు, సరిపోతాయి. ఉదాహరణకి ఇదే వేదిక మీదకు వచ్చి శోభానాయుడు గారు నృత్యం చేశారనుకోండి, నటరాజానుగ్రహం కలిగినటువంటి తల్లి ఆమె, అద్భుతమైన రీతిలో ఆవిడ కూచిపూడి నృత్యం చేస్తారు, శోభానాయుడు గారు చాలా బాగా నృత్యం చేశారు అని చెప్తే సరిపోతుంది. కానీ శోభానాయుడు గారు ఎలా నృత్యం చేశారో అలా నృత్యం చేసే ప్రయత్నం ఇంటికెళ్ళి నేను చెయ్యక్కర్లేదు, కానీ శాస్త్ర సంబంధమైనటువంటి సభకి వెళ్ళినప్పుడు ఆయన చాలా బాగా చెప్పారు అనడానికి కాదు, ఆ సభ ఆయన చెప్పిన దాంట్లో ఎన్ని విషయాలు నేను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటున్నాను, ఒక్క విషయాన్ని నా జీవితంలో నేను అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నానా, నేను ఆచరణలోకి తెచ్చుకుంటున్నానా అన్న దానికి పరీక్షగా నిలబడాలి తప్ప, అది దానికి పనికి రావాలి తప్ప, చెప్పిన వాణ్ణి అభినందించడానికో చెప్పిన వాణ్ణి విమర్శించడానికో అవి యోగ్యమైనటువంటి విషయాలు కావు. ఎందుకంటే అవి ఆయన బుద్ధిలోంచి వచ్చినవి కావు, అది ఆయన ప్రతిపాదిస్తున్నది కాదు. ఆయనకున్న గౌరవము శాస్త్రము మీద, శాస్త్రం ఏది ప్రతిపాదన చేసిందో దాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఎందుకని, గీతాచార్యుడంతటి వాడు ఒక మాట చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యం వ్యవస్థిత. ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా అన్న ఒక ప్రశ్న వచ్చిందనుకోండి, అసలు ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యకూడదు అని చెప్పాలి అంటే దానికి ప్రమాణమేది అంటే, ఒక్క శాస్త్రమే ప్రమాణము, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని ఈ పని చెయ్యవచ్చు అని చెప్పాలి, శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని ఈ పని చెయ్యకూడదు అని చెప్పాలి. ఒకవేళ చెయ్యవచ్చు అన్నాననుకోండి, అది ఎలా చెయ్యాలి అన్నారనుకోండి, ఇలా చెయ్యండి అని చెప్పడానికి వీల్లేదు, శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి ఇలా చెయ్యండి అనే చెప్పాలి. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి తప్ప, నా బుద్ధిని ఎలా తోచిందో అలా మళ్ళీ ఆ కర్మని చేయడానికి కూడా అధికారం ఇవ్వలేదు. అందుకే కల్పం అంటారు, అంటే ఋషి ప్రోక్తమై ఏది ఎలా చెయ్యాలని చెప్పబడిందో అలా చేసినప్పుడే దాని యొక్క ఫలితం వస్తుంది తప్ప, తద్విరుద్ధంగా చేసినప్పుడు ఆ ఫలితం వస్తుందని చెప్పడం చాలా కష్టం. అందుకే చేసిన కర్మ తనంత తానుగా ఫలితాన్ని ఇవ్వదు, ఆ కర్మ చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడి వలన ఫలితం వస్తుంది. నేను ఒక వ్రతం చేశాననుకోండి, వ్రతమే ఫలితం ఇస్తుంది అన్నాననుకోండి, అప్పుడు ఆ వ్రతమనబడేటటువంటి కర్మ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని పొంది ఉంది కాదు. ఒక్కొక్కనాడు వ్రతం చేసిన వాడికన్నా ఆ వ్రతం చూసినవాడో వ్రతం గురించి విన్నవాడికో ఎక్కువ ఫలితం ఉంటుంది.
ఎందుకని అంటే వాడు మనసులో పొందినటువంటి భక్తికి పరమాత్మ ప్రీతి చెందాడు. అసలు ఆ భక్తి లేకుండా ఆచరించినప్పుడు పరమాత్మ ప్రీతి చెందకపోవచ్చు. ఎవరు ఆ భక్తితో చేశారో ఆ భక్తిని చూసి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అందుకు రమణ మహర్షి కర్మ తజ్జడం అంటారు. కర్మ తనంత తాను జడం, మరి ఎవరు ప్రీతి చెందాలి? ఆ కర్మ చేత ఈశ్వరుడు ప్రీతి చెందాలి. ఈశ్వరుడు ఎలా చెయ్యమని చెప్పాడో నేను అలా చేస్తున్నాను. ఇప్పుడు అలా చెయ్యడానికి కారణం భగవంతుని ఎందున్నటువంటి భక్తి. ఇప్పుడు దానికి ఎవరు ప్రీతి చెందుతారు? భగవంతుడు ప్రీతి చెందుతాడు. నాన్నగారు మీరు ఇలా ఉండమన్నారు, నేను అందుకని ఇలాగే ఉంటున్నాను నాన్నగారండి. ఇప్పుడు ఎవరు ప్రీతి చెందుతారు? నాన్నగారు ప్రీతి చెందుతారు. అలా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితో. ఒక పని చెయ్యాలి అన్నప్పుడు అది ఎలా చెయ్యాలని చెప్పబడిందో అలా చేసినప్పుడు పరమాత్మ ప్రీతి చెంది దాని యొక్క ఫలితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అందుకే ఆచారకాండకి అంత ప్రాశస్త్యం వచ్చింది. మీరు చూడండి, ఒక్కొక్క వ్యక్తి పాటించినటువంటి నియమములు, ఆయన ఆచరించినటువంటి ఆచరణ లోకమునకంతటికీ కూడా శిరోధార్యంగా మిగిలిపోతుంది. ఇప్పటికీ పెద్దలందరూ ఒక మాట చెప్తారు, శ్రీరామాయణము వేదోపబ్రహ్మణము అంటారు. ఎందుకని? వేదం మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. మనం వేదం చదువుకోకపోయినా రామాయణం చదువుకున్నాం అనుకోండి, రామాయణంలో ఏ సందర్భంలో రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాడని చెప్పబడిందో అలా మనం ప్రవర్తించగలిగితే వేదవిహితమైనటువంటి ఆచారకాండ మనం పాటించినట్టే. తండ్రి చనిపోతే రాముడు ఎలా ప్రవర్తించాడు, తండ్రికి తద్దినం పెట్టాలంటే రాముడు ఎలా పెట్టాడు, భార్యతో ప్రవర్తించినప్పుడు రాముడు ఎలా ప్రవర్తిస్తాడు, అలాగే రాముడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఏ సందర్భంలోనైనా సరే ఏది ఆచరించాలో తెలుసుకోవాలి అంటే రాముడు ఎలా ఆచరించాడో అలా ఆచరిస్తే చాలు. అంటే ఏమండి అలా ఆచరించినంత మాత్రం చేత అంత గొప్పవాళ్ళు అవుతారా అంటారేమో. ఆచరించడం అనేటటువంటి దాంట్లో ఒక గొప్ప పరిమితి మానసికంగా ఉంటుంది. కాలం కలిసి వచ్చినంత కాలం ఏదైనా ఆచరించడం చాలా తేలిక. కాలం ఎదురు తిరిగినప్పుడు, కాలం అనుకూలం కానప్పుడు ఒక విషయాన్ని ఆచరించడం అంత తేలిక కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మం పట్టుకున్నాడు. రాముడు ధర్మం పట్టుకోవడం, రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమని దశరథ మహారాజు గారు ఆజ్ఞాపించక ముందు చాలా తేలిక. ఎందుకంటే రాముడికి అనుకూలం కాని విషయములు అప్పటి వరకు ఆయన జీవితంలో ఏం లేవు. కానీ తెల్లవారితే యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుందనగా రాత్రికి రాత్రి కైకమ్మ రెండు వరాలు అడిగింది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు నారచీలలు కట్టుకుని అరణ్యమాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ఇప్పుడు కాలం ఎదురు తిరిగింది. తాను ఇంతకాలం ఆచారం పట్టుకున్నాడు. ఆచారం ఒకటి ధర్మం ఒకటి కాదు. నేను మీకు ఎప్పటినుంచో ఈ విషయం మనవి చేస్తున్నాను, ఆచరించినదే ధర్మం, ఆచారము నుండి ధర్మము ఉద్భవించింది. అయినప్పుడు నేను ఎలా శాస్త్రం చెప్పిందో అలా ఆచరించాను, నాకేం కలిసి వచ్చింది? యవరాజ్య పట్టాభిషేకం చేసుకుని సుఖపడవలసినటువంటి నాకు యవరాజ్యం రాకపోగా నేను అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది, కాబట్టి నేనెందుకు ఇక ధర్మం పాటించాలి అని రాముడు అనొచ్చు. కానీ కౌసల్య అంతటిది, తల్లి అంతటిది ఆ ప్రేమ ప్రవాహంలో, ప్రేమ పొంగులో, నువ్వు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళద్దు, నన్ను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళిపో అని ఒక స్థితిలో దశరథుణ్ణి నింద చేస్తే రాముడు ధర్మమే మాట్లాడాడు. ధర్మమే రక్షిస్తుందమ్మా, ధర్మాన్ని దాటకూడదు, ధర్మాన్ని అనుష్ఠించిన వాడు తప్పక రక్షింపబడతాడన్నాడు. వ్యతిరేక పరిస్థితులలో కూడా ధర్మానికి నిలబడ్డాడు. అప్పుడు కౌసల్య రామాయణంలో ఒక మాట అంది, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశాబ్దూలా ధర్మస్త్వాం అభిరక్షతు అంది. రామ, ఇంతకాలం నువ్వు ఆచరించి చూపించావు, శాస్త్రం ఎలా చెప్పిందో గురువులు ఎలా చెప్పారో అలాగే ప్రవర్తించావు, కానీ
నీ జీవితంలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి సన్నివేశం జరిగింది, నీకు కలిసి రాలేదు. బాహ్యంలో చూస్తే ఈశ్వరానుగ్రహం కలగలేదు. నువ్వు యవ్వరాజ్య పట్టాభిషేకానికి దూరమై అరణ్యవాసం చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అయినా నువ్వు ధర్మం రక్షిస్తుందని ధర్మాన్నే పట్టుకుంటానంటున్నావు. రామ, ఇక పైన నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు నీకు కాదు పరీక్ష. నువ్వు ఏ ఆచారాన్ని పట్టుకున్నావో, ఏ ధర్మాన్ని పట్టుకున్నావో దానికి పరీక్ష. ఎందుకని, ప్రతి క్షణం నీలోంచి ఒక ప్రశ్న వస్తుంది. రాత్రి వెళ్ళి అరణ్యంలో పడుకుంటావు, క్రూర మృగాల అరుపులు వినపడతాయి. ఎండకన్నీరుగని నీ భార్య నీతో పాటు భూషయనం చేసి పడుకుంటుంది. శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతికాను పుట్టినప్పటి నుంచి, గురువులు ఎలా చెప్పారో అలా పాటించాను, అంత శ్రద్ధతో జీవించాను, నాకేం కలిసి వచ్చింది. ఆమె అలా భూమి మీద పడుకుంది, నేను ఇలా పాదరక్షలు లేకుండా నడుస్తున్నాను. ఆఖరికి మర్రిపాలు పోసుకుని జుత్తుని జటలు కట్టుకున్నాను, తండ్రికి దూరమయ్యాను, తల్లికి దూరమయ్యాను, అన్నదమ్ముల తమ్ముళ్ళకి దూరమైపోయాను, ఇంత దుఃఖంలో ఉన్నాను. నేను పాటించిన ధర్మం, నేను పట్టుకున్న ఆచారం నాకేమిచ్చింది అన్న ప్రశ్న ప్రతి క్షణం నీ మనసుని తొలిచేస్తుంది. అలా తొలిచేస్తున్నా అప్పుడు నీకు ధర్మమునందు పూనిక కల్పించడానికి నీ పక్కన గురువుగారు ఉండరు. వశిష్ఠుడు నీతో రాడు, విశ్వామిత్రుడు నీతో రాడు. కానీ రామా, నువ్వు ఇతపూర్వం ధర్మం రక్షిస్తుందని విన్నావు. అది శాస్త్రము చేత చెప్పబడింది, గురువుగారి చేత చెప్పబడింది. దాని మీద నమ్మకం కోల్పోకుండా ధర్మాన్ని అలాగే పట్టుకోగలవా? అలాగే పట్టుకుని ధృత్యాచ నియమేనచ, పట్టుదలతో నియమంతో ధర్మమును నువ్వు విడవకుండా అట్లాగే పట్టుకునెదవుగాక. అలా పట్టుకున్న కారణం చేత నీవు ధర్మము చేత రక్షింపబడెదవుగాక. కౌసల్య కట్టి ఇచ్చిన చద్యన్నపు మూట అంటారు రామాయణంలో ఈ శ్లోకాన్ని. తర్వాత మీరు పరిశీలించండి, రామాయణంలో నిజానికి ప్రతి క్షణం రాముడికి పరీక్ష. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డా నిజానికి రాముడు బావురుమని మనసులో ఎడవవలసినటువంటి సంఘటన లేదు. భార్యని కోల్పోయాడు, ధర్మం వదిలిపెట్టలా. తండ్రి చనిపోయాడు, ధర్మం వదిలిపెట్టలా. చిట్ట చివరికి మాట ఇచ్చినటువంటి స్నేహితుడు సుగ్రీవుడు సమయానికి ఆదుకోవడానికి రాలా, మాట తప్పలా, ఏడవలా? ఆయనంటూ ఏడవవలసి వస్తే ఒక్క కారణానికి ఏడిచ్చేవాడు. దీనికి అంటే తాను ధర్మాన్ని వదిలిపెట్టేసిన రోజున. కానీ ధర్మాన్ని వదిలిపెట్టాల, ధర్మాన్ని వదిలిపెట్టకుండా నిలబడ్డాడు. కాబట్టే రామాయణంలో నిజానికి ఒక కాండ ఉండవలసిన అవసరం లేదు. రాముడి ధర్మం వల్ల ఆ కాండ వచ్చింది. కిష్కింధకాండలో రాముడు సుగ్రీవుడితో సంధి చేసుకోకుండా వాలితో సంధి చేసుకుని ఉండి ఉంటే, వాలి కనుసైగ చేస్తే రావణుడు సీతమ్మని తెచ్చి ఇచ్చేస్తాడు. కానీ అప్పటికే అధర్మంలో ఉన్నటువంటి వాలితో స్నేహం చేసి తన భార్యని తెచ్చుకోవడం కన్నా ధర్మమునకు నిలబడినటువంటి సుగ్రీవుడితో సంధి చేసుకుని అధర్మంలో ఉన్న వాలిని పరిమార్చి ఎన్ని కష్టాలకైనా ఓర్చి ధర్మమునకే నిలబడి నేను సీతమ్మని మళ్ళీ తిరిగి సంపాదిస్తాననేటటువంటి రామచంద్రమూర్తి యొక్క పూనిక కారణంగా సుందరకాండ వచ్చి, తర్వాత యుద్ధకాండ వచ్చి రామచంద్రమూర్తి సీతమ్మని తిరిగి తెచ్చుకుని పట్టాభిషేకాన్ని పొందాడు. ధర్మాన్నే పట్టుకున్నటువంటి రాముడి యొక్క జీవితం ఒక్క త్రేతాయుగానికి పరిమితం కాలేదు. తర్వాత ద్వాపరయుగం వచ్చినా, కలియుగం వచ్చినా రామనామము పతితపావన నామమైంది, రామ కథ మృత సంజీవని అయింది. ఏ తల్లి గోరుముద్దలు పెడుతూ పిల్లలకి కథ చెప్పినా రామ కథ చెప్తుంది, ఏ తల్లి బిడ్డడికి మార్గదర్శనం చేయించినా రాముడిలా ధార్మికంగా బ్రతకండంటుంది. రాముడు ఎంతమంది చెప్పినవి వింటాడు, కానీ చిట్ట చివర తాను ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని చెప్పవలసినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు మాత్రం నా బుద్ధిని ఇలా తోచింది కాబట్టి నేను ఇలా చెయ్యమని చెప్తున్నానని చెప్పడు. శాస్త్రం ఇలా ప్రవర్తించమని చెప్పింది కనుక నేను ఇలా చేద్దామని ప్రతిపాదన చేస్తున్నానంటాడు. అందుకే రామో విగ్రహవాం ధర్మ, రాశీభూతమైనటువంటి ధర్మము ఆచారమే రాముడు అయ్యాడు. అయిన కారణం చేత ఏమైంది, ఒక యుగం తర్వాత కూడా రామనామం రామ కథ అలా నిలబడిపోయాయి. ఆచారకాండకున్నటువంటి ప్రాశస్త్యమునకు నిలువెత్తు